Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పడుకున్న పవన్, కూర్చున్న లోకేష్. సోషల్ మీడియాలో రచ్చరచ్చ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు, ట్రోల్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయవాడ రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. మొదట స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడానికి ప్రయత్నించగా తెలంగాణ పోలీసులు విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. అయితే ఏపీ సరిహద్దుకు చేరుకున్నాక అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్పోస్టు దగ్గర పవన్ వాహనాలను నిలిపివేశారు. దీంతో పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు. ఈ విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన సొంత కొడుకు లోకేష్ సైతం ఇలా నిరసన తెలియజేయలేదంటూ పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత నారా లోకేష్ రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో ఏకంగా రోడ్డుపై పడుకుని పవన్ కళ్యాణ్ నిరసన తెలిపారు. వీరిద్దరిలో ఎవరి గొప్ప అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పోటీ మొదలైంది. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ పవన్ విన్యాసాలపై వైసీపీ జోకులు పేలుస్తోంది. అసలు కొడుకు లోకేష్పై నమ్మకం లేకే చంద్రబాబు పవన్పై ఆధారపడ్డారని వైసీపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడంటూ స్వయంగా సీఎం జగన్ పదే పదే సెటైర్లు పేలుస్తుంటారు కూడా. ఈరోజు ఈ విషయం పూర్తిగా రుజువైంది అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు కోసం ఏకంగా నడిరోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన పవన్ తన విశ్వాసం నిరూపించుకున్నారంటూ రెచ్చగొడుతున్నారు. తండ్రిని అరెస్టు చేస్తే కన్న కొడుకు రోడ్డుపై కూర్చుని కాసేపు హడావిడి చేశారని, దత్తపుత్రుడు మాత్రం దత్తతండ్రి కోసం ఏకంగా హైవేపై పడుకుని నానా రభస చేశారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వారిద్దరిని కంపేర్ చేస్తూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఒక రకంగా లోకేష్ చేసిన పని కంటే పవన్ చేసిన ఫీట్లు బాగా హైలైట్ అయ్యాయి. ఆయన వీడియోలే వైరల్గా మారాయి. మొత్తం మీద హడావిడిగా సినిమా షూటింగులు క్యాన్సిల్ చేసుకుని చంద్రబాబు కోసం విజయవాడ బయలుదేరిన పవన్ ముందు ఫ్లైట్లో, అది కుదరదంటే కారులో, అది కుదరకపోయేసరికి కాలు నడకన ఇలా రకరకాల ఫీట్లు చేసి టీడీపీకి మరింత దగ్గరయ్యారని కౌంటర్లు ఇస్తున్నారు.